నేనండి మీ పద్మ చక్రవర్తిని. వెల్కమ్ టు మై ఛానల్ చక్ర కిచెన్. ఫస్ట్ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అనగానే సంప్రదాయాల సమ్మేళనం కదా. ఈసారి సంక్రాంతికి వచ్చేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. వాళ్ళ ఇంట్లో పొంగల్ ఎలా చేశారు, వాళ్ళ ఇంట్లో పండుగ అంతా కూడా ఎలా చేశారు, పూజ అంతా ఎలా చేశారు అనేది నేను మీకు చూపిస్తాను. రండి. ఏంటండి పల్లెటూరులు కదండి. ఈ పల్లెటూరు వాతావరణాన్ని సిటీలోనే తీసుకొచ్చేసారండి తమిళనాడు గవర్నమెంట్ అయితే. అసలు ఎంత ఇదిగా చేశారంటే ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్క ప్రదేశంలో ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాలో ఉండే ఆటలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఉండే స్పెషల్గా ఉండే ఆటలన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టారనమాట. కరగాటం అని అసలు ఎన్ని ఆటలంటే అన్ని ఆటలు, ఎన్ని రకాల డాన్సులు అంటే అన్ని రకాల డాన్సులు అండి. అసలు అవన్నీ కూడా పెట్టారు అంటే చాలామంది పండగ అనగానే పల్లెటూరులో వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ సిటీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలియాలి కదా. అందుకని ఈ విధంగా చేస్తాం వల్ల ఏంటంటే అసలు ఇన్ని ఆటలు ఉన్నాయా, ఇంత కళాచారమా మనది అనేది జనానికి తెలుస్తుందన్నమాట. అసలు ఎన్ని రకాల డాన్సులు వేశారో చాలా బాగా చేశారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డాన్స్ ప్రోగ్రామ్ని హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ ఇచ్చారండి. ఒక్కటే టెంపో అసలు ఏది అసలు ఎక్కడ తగ్గకుండా వేశారు, చాలా బాగా చేశారనమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి.
చూశారు కదండి, మా ఇంటి జరిగిన మా ఊళ్ళో జరిగిన సంబరాలన్నీ కూడా చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.